అధిక వడ్డీల పేరుతో జనాలను మోసం చేసిన విజయలక్ష్మి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విజయలక్ష్మిపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు క్యూ కడుతున్నారు బాధితులు. ప్లాన్ ప్రకారమే తమను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. తమ డబ్బులు ఎగ్గొట్టడానికి ఆమె రంగారెడ్డి జిల్లా కోర్టులో దివాలా పిటిషన్ వేసిందని చెప్పారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు. ఐదు ఆరు సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాను. అన్ని చిట్టీ అమౌంట్లే మొదట్లో ఇచ్చుకుంటా వచ్చింది. ఇప్పుడు మొన్న మాత్రం అసలు ఇవ్వకుండా అట్లనే పెట్టింది. మొన్న మా అమ్మాయిని కూడా వేయించాను చిట్టీ. అయితే ఉండని చెల్లే ఉండని అని అన్నది. మా చెల్లెల భర్తకు బాగలేదు, కొంచెం వాళ్ళకి అవసరమవుతున్న చెల్లెని ఇక తర్వాత ఇస్తా అని చెప్పి మొన్న ఫోర్ మంత్స్ బ్యాక్ అయిపోతే 5 లక్షలు అట్లనే పెట్టుకుంది. అట్లా ఇవ్వకుండా ఇంకో చిట్టి వేస్తుంది అని అన్నది. ఆ చిట్టి ఏమో వేరే ఇంకో చిట్టికి కూడా వాళ్ళు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయిపోయినవి కూడా ఇవ్వకుండా అట్లనే ఉండని ఉండని అనుకుంటా, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అనుకుంటా ఇది చేసింది. ఇప్పుడు కొన్ని అయిపోయేటివి ఉన్నాయి, కొన్ని 13 మంత్స్ ఉన్నాయి అయిపోయినాయి, కొన్ని 9 మంత్స్ ఏదో అయినాయి. ఇట్లా మొత్తం చిట్టీలేనా అది ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమి చెప్పెట్టలేదు.